1, 2, 3. Hi friends. రోజైతే మేము బయటికి వెళ్తున్నామండి. సో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ ఇది పనికిరి అనేది పెద్దగా ఏమీ ఉండదు. ఇక్కడ చూపించడానికి అయితే ఏమీ లేదు, వీలైతే షూట్ చేస్తాను. సో వీలైనంత వరకు నేను కవర్ చేయడానికే ట్రై చేస్తాను. వీళ్ళు పడలేదు తీయలేదు అనుకుంటే మాత్రం నెక్స్ట్ నేను ఇంటికి వచ్చిన తర్వాత నేనేమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఓకేనా, చూస్తూ ఉండండి. ఇంకా బయటకు వెళ్దామని రెడీ అయ్యామా, రెడీ అవ్వగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. సో చూడాలి వెళ్ళగలుగుతామో లేదో కూడా. వర్షం తగ్గితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకోటి మా నాన్నగారికి కొంచెం హెల్త్ బాగాలేకపోతే మెడిసిన్స్ కూడా తీసుకోవాలి. ఆ మెడిసిన్స్ కోసం అయితే కంపల్సరీగా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ కొన్ని వెజిటేబుల్స్ లేవు. మా అబ్బాయికి కొంచెం స్లిప్పర్స్ ఇలాంటివి ఏవో కావాలంటే అవి తీసుకోవాలి. సో చూద్దాం ఎంతవరకు అవుతుంది అనేది, అండ్ ఎంతవరకు షూట్ చేయగలనో కూడా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, సో మీరు చూస్తూ ఉండండి. సో చూస్తున్నారు కదా, మాస్క్ అవి పెట్టేసుకుంటున్నాము. చాలామంది మాస్కులు ధరించట్లేదండి, నాకు నచ్చని విషయమే అది. మనం అలా కేర్లెస్గా ఉండడం వల్లే సెకండ్ వేవ్ కూడా వచ్చింది, అండ్ థర్డ్ వేవ్ అంటున్నారు. సో అది ఒక టెన్షన్గా ఉంది. సో మాస్క్ తప్పనిసరిగా ధరించండి. ఓకేనా, సో మేము లాక్ చేసుకొని అయితే బయటకు వెళ్ళిపోతున్నాము. ఆ రోజు బాగా వర్షం పడిందండి, చాలా ఎక్కువగా. చాలా దూరం నడుచుకొని వెళ్ళాము, ఆటోలు అయితే రాలేదు, ఎండింగ్లో వచ్చిందనమాట. సో ఎక్కేసాము. సో చూస్తున్నారు కదా వెళ్తున్నాము. ఇది కనిగిరి పామూరు బస్ స్టాండ్ అంటారండి, అక్కడికైతే వచ్చేసాము. మా నాన్నగారు మెడిసిన్ చెప్పాము కదా, వెళ్ళాము అక్కడికి, కానీ మెడిసిన్స్ అయితే లేవని చెప్పారు. సో రిటర్న్ రావాల్సి వచ్చింది హాస్పిటల్ దగ్గర నుంచి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళామో చూడండి. మేము వైజాగ్ దగ్గర నుంచి ఇక్కడికి రాకముందు మాకు చిన్న టెన్షన్ ఉండేదండి. ఫస్ట్ టెన్షన్ అయితే డిమార్ట్ లేదని, అదైతే ఆల్రెడీ తెలుసు కనిగిరిలో డిమార్ట్ ఉండదు అని. నెక్స్ట్ సూపర్ మార్కెట్ కూడా లేకపోతే ఏం చేయాలబ్బా అనుకునే వాళ్ళం. సో చిన్న సూపర్ మార్కెట్ అయితే మాకు ఎక్కడ దొరికింది, కనిగిరిలో ఉంది. సో కొంచెంలో కొంచెమైనా హ్యాపీ అన్నమాట. మేము సూపర్ మార్కెట్కి ఎందుకు వచ్చామో తెలుసా, శానిటైజర్ లేదని వచ్చామండి. ఇవన్నీ తీసుకున్నాము, అసలు ఎందుకు వచ్చామో తెలియదు, ఇవన్నీ ఎందుకు తీసుకున్నామో తెలియదు. సో అలా జరుగుతుంటాయి కదా, మనం ఒకటి తీసుకోవడానికి వెళ్తాము, నాలుగు తీసేసుకుంటాం కదా. సో అదే ఈరోజు జరిగిందనమాట. సో అవసరమైనవి అవసరం లేనివి ఇలాంటివన్నీ మిక్స్డ్గా తీసేసుకున్నామండి. తీసుకున్న తర్వాత బిల్ అయితే చేయించుకున్నాము. సో చూస్తూ ఉండండి, నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీతో మళ్ళీ మాట్లాడతాను. సో సూపర్ మార్కెట్ అయిపోయిందండి, అక్కడ అయితే తీసేసుకున్నాము. సో ఆన్లైన్లోనే కొంచెం ముందుకి స్ట్రైట్గా వస్తే ఇక్కడ ఇండియన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ బిర్యానీ చాలా బాగుంటుందండి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత బిర్యానీ ట్రై చేసాము, చికెన్ లాలీపాప్ ట్రై చేసాము, ఇంకోటి ఏంటి గుర్తు రావట్లేదు, తందూరీ ట్రై చేసాము. ఈ మూడే ఆసమ్గా ఉన్నాయండి. హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో మీరు చూసారు కదా, బయటకు వెళ్ళాం అనేది. మరి బయటకు వెళ్ళిన తర్వాత మనం ఏమేమి తీసుకున్నాం అనేది ఇప్పుడు క్లియర్గా చూపిస్తాం అన్నమాట, చూడండి. ఇంకా మరిన్ని సమాచారాలు మన బుద్ధిగా అందిస్తారు. మేడం, సో మా షాపింగ్ అయితే అయిందండి. మా అబ్బాయి స్లిప్పర్స్ అవి తీసేసుకున్నాము అన్నీ, ఇంకా షూట్ చేయలేదండి. బ్యాగ్స్ అన్నీ పట్టుకొని ఉన్నాము, బాగా హ్యాండ్స్ అన్నీ పెయిన్ వచ్చేస్తుందని చెప్పేసి షూట్ చేయడం మానేసాము. ఇంకేమేమి తీసుకున్నాం అనేది నేను వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. అండ్ మేము రెస్టారెంట్లో ఏం తీసుకున్నామో కూడా మీరు చూడండి వీడియోలో. ఏమేమి తీసుకొచ్చామో బయట పెట్టేసాము అన్నీ, ఒకసారి మీకు కూడా చూపిస్తాము, చూడండి.
ఆటోలు దొరక్క చాలా లేట్ అయిపోయింది. దాదాపు మేము 6కి వెళ్ళాము, 8 అయిపోయింది టైము. నాకేమో డ్రైవింగ్ రాదండి, నేను డ్రైవింగ్ నేర్చుకోలేదు. సో డ్రైవింగ్ నేర్చుకోకపోతే ఇదే కష్టాలు అన్నమాట. సో చూసేద్దామా మరి మేము ఏమేమి సామాన్లు తీసుకొచ్చాము. ఓకే ఫ్రెండ్స్, మేమైతే బయటకు వెళ్ళి వచ్చేసామండి, ఏమేమి తెచ్చామో చూపిస్తాం మీకు. ఓకేనా, వీడియోని చూసేయండి. రెస్టారెంట్ నుంచి స్లిప్పర్స్కి వెళ్ళామండి, అవి తీసేసుకున్న తర్వాత అరిసెలు అక్కడ చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే మైదాపిండి ఎక్కువ యాడ్ చేస్తున్నట్టున్నారు. తింటున్నప్పుడు అంత అనిపించలేదు, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే బాగుంటాయి. సో ఇంకా బిస్కెట్స్, సాస్ ఇలాంటివన్నీ, చాట్ మసాలాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇంట్లోకి అవసరమైనవన్నీ తీసేసుకున్నాము. సో చూస్తున్నారు కదా, బ్రెడ్ ఇలా కావాల్సినవన్నీ తీసేసుకొని వచ్చేసాము. ఆటో అయితే మాకు మళ్ళీ చాలా లేట్గా దొరికిందండి. 6కి వెళ్ళాము, 8 అలా అయిపోయింది. ఇంటికి వచ్చేలోపు బాగా టైర్డ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, కవర్ ఓపెన్ చేస్తున్నాను కదా, ఇదైతే బిర్యానీ అండ్ చికెన్ లాలీపాప్ అయితే తీసుకొచ్చుకున్నామండి. సో డిన్నర్ చేస్తాము, తర్వాత మీరు చూడండి. అండ్ ఈలోపు ఫస్ట్ ఈవినింగ్ 6కి వెళ్ళామని చెప్పాను కదా, సో నాకు టీ లేకపోతే హెడేక్ వచ్చేస్తుందండి. మార్నింగ్ 2 టైమ్స్, ఈవినింగ్ 2 టైమ్స్ అయితే నేను టీ కంపల్సరీగా తాగుతాను. సో వచ్చిన వెంటనే ఫస్ట్ టీ పెట్టేసుకున్నాను, మిల్క్ వెయిట్ చేసేసానమాట. సో ఆ ప్రాసెసే ఇక్కడ జరుగుతూ ఉంది. సో మీరు చూస్తూ ఉండండి. అండ్ మిల్క్ ప్యాకెట్ కూడా ఎలా కట్ చేయాలో నేను వీడియోలో చూపిస్తున్నాను, అలా కట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఇక్కడ ఇంకా మాస్క్ పెట్టుకునే ఉన్నాను అనుకుంటున్నారు కదా, సో ఇక్కడ బయట వెజిటేబుల్స్ కూడా కొన్ని తీసుకొచ్చామండి. క్యాబేజ్, గ్రీన్ చిల్లీస్, ఇలా కొన్ని అల్లం ఇలాంటివన్నీ కావాల్సినవి ఉంటే తీసుకొచ్చాము. ఇవన్నీ కొంచెం అన్నీ ఎక్కడక్కడ పెట్టేసిన తర్వాత మాస్క్ తీస్తాను. సో అరిసెలు ఇక్కడ మీకు చూపిస్తున్నాను అన్నమాట, చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం ఇసుకలాగా అలా తగులుతున్నాయి. ఇంట్లో చేసుకునే దానితో పోల్చుకుంటే నాకు అంత టేస్ట్ అనిపించలేదు. ఇక్కడైతే టీ పెట్టేసుకుంటున్నానండి, అల్లం వేసేస్తున్నాను. అల్లం లేకుండా నేను టీ అయితే అస్సలు తాగలేను, నాకు ఇష్టం ఉండదు. అప్పుడప్పుడు మిరియాలు కూడా యాడ్ చేసుకొని పెట్టేస్తాను టీ అనేది. సో మీరు చూస్తూ ఉండండి, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకేనా, గ్యాస్ పక్క సింక్ దగ్గర పెట్టాను. శానిటైజర్ ఇక్కడ గ్యాస్ దగ్గర కొట్టేస్తున్నాను అనుకోకండి, నేను ఆల్రెడీ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసానండి. సో లాస్ట్లో అంతా వర్క్ అయిపోయిన తర్వాత నేను తెచ్చిన ఐటమ్స్ అన్నీ శానిటైజ్ చేసేసి లోపల పెట్టేశాను. సో ఇక్కడ మాకు డిన్నర్ టైం అయిపోయింది కదా, సో సర్వ్ చేసుకుంటున్నాము, చూస్తూ ఉండండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ బిర్యానీతో, ఈ గోంగూర పచ్చడో మరి ఇది కర్రీయో తెలీదండి, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయనట్లయితే ఇప్పటివరకు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ఆసమ్గా ఉంటుంది. మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది కదా, సో నేను గివ్ అవే గురించి ఏ వీడియోస్లోంచి క్వశ్చన్స్ అడుగుతాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో మీరు చూస్తూ ఉండండి మన ఛానల్ని, అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈ యొక్క హెల్ప్ అయితే నాకు మీరు చేస్తారనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని కూడా ఆల్ అని ప్రెస్ చేసుకోండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడు మేము వీడియో పోస్ట్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మేము ముందుంటాము, అప్పటి వరకు చూస్తూ ఉండండి మై స్టైల్ వ్లాగ్స్ ఛానల్ని. అండ్ గివ్ అవే కోసం క్వశ్చన్స్ అడుగుతామండి, సో ఫాలో అవ్వండి. అండ్ మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
టేక్ కేర్, టాటా బాయ్.